हेलो एवरीवन एंड वेलकम मल्ली रावा सुब्रह्मण्यपुरम इदं जगत इलांटि प्रती सारी डिफरेंट मूवीज तो वस्तुंटारु ई सारी टाइटल कूडा चाला डिफरेंट गा उंदी यस तन नेचुरल एक्टिंग तो प्रती सारी मनल्नि मेस्मराइज चेसे वेरी सॉफ्ट एंड क्लासी मैन इन टॉलीवुड सुमंत गारु एंड एक्कडिकि पोतावु चिन्नवाडा फेम वेरी ब्यूटिफुल एंड टैलेंटेड नंदिता स्वीता వీళ్ళిద్దరూ కలిసి కపటదారి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు వాళ్ళతోనే మాట్లాడబోతున్నాం. హాయ్ అండి, వెల్కమ్. హాయ్. సరే, ఇప్పుడు కపటదారి అంటే మీరు సినిమా చూసిన తర్వాత ఓకే చెప్పారా లేదా కథ విన్నాక ఓకే చెప్పారా? సినిమా చూసాక, ఎందుకంటే కన్నడ సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. అండ్ ఇట్స్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు కన్నడ సినిమా ఇస్ హ్యావింగ్ అ రెనెసాన్స్. రెనెసాన్స్ అంటే ఒక తెలుగులో ఎలా చెప్పాలి, ఇట్స్ ఇట్స్ గ్రోయింగ్. ఇప్పుడు ఇప్పుడు ముందైతే లైక్ యూనో ఒక చిన్న చూపు ఉండేది రిలేటివ్ టు తెలుగు అండ్ తమిళ్ అండ్ ఆల్, బట్ దే ఆర్ మేకింగ్ ఫ్యాంటాస్టిక్ సినిమా నౌ. ఒక ఐదారు సంవత్సరాల నుంచి లూసియా నుంచి లైక్ యూనో చాలా ప్రోగ్రెసివ్ సినిమా. లైక్ యూనో ఇప్పుడు అతను స్టేర్ అసలు ఇంత ఎందుకని అంటే ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ లూసియా అగైన్. ఐ left oh you left it yeah she was she missed Lucia, she missed Malli Rava with me also. Yeah, actually ippudu kudirindi aithe kapadaniki. So long way to go. Inka chaala movies cheyali. We will act in the future for sure. Sumanth garu working ela anpinchindi and meer chuste ganaka meer kuda different ante languages annitlo chestuntaru heroine gaane kavali ani eppudu ankoru. మీరు చూస్ చేసుకునే విధానం మాకు బాగా నచ్చుతుంది. స్టోరీ సెలెక్షన్ అంతా మీకు ఏది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది ఈ స్టోరీ వినగానే? సే, ఐ ఆల్వేస్ టేకప్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు హీరోయిన్ అంటేనే హీరోకి హీరో ప్రపోజ్ చేయాలి, లవ్ యూ అనాలి, సాంగ్ ఉండాలి, అప్పుడే హీరోయిన్. ఐ డోంట్ థింక్ యూనో ఆ బ్యారియర్ని బ్రేక్ చేయాల్సింది మనమే. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు డూ దాట్. పర్ఫామ్ చేయాలి స్క్రీన్లో. ఒక 2 మినిట్స్ వస్తుంటే ఆడియన్స్ ఎక్కడెక్కడ చూడకుండా నన్ను చూడాలి, ఓకే 2 మినిట్స్ పర్ఫామ్ చేసింది అమ్మాయి అని. సో ఐ ఆల్వేస్ వర్క్ ఆన్ దాట్. అండ్ ఒక మూవీలో ఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫుల్ మూవీ నేను ఉంటాను. ఈవెన్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇలా థ్రిల్లర్ జానర్ వస్తున్నప్పుడు కథే హీరోగా ఉంటుంది. సో వీఆర్ ఆల్ ది క్యారెక్టర్స్ టు బీ పార్ట్ ఆఫ్. సో యా, ఐ జస్ట్ లైక్ ది స్క్రిప్ట్ అండ్ ఐ డూ ఇట్. ఇంత ఇంపార్టెన్స్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి మూవీలో. సో నెక్స్ట్ మూవీలో చేయవచ్చు కదా. వస్తున్న ఒక 80% మూవీస్ లవ్ స్టోరీనే ఉంటుంది. సో ఐ విల్ బి గెటింగ్ ది ఫిల్మ్స్. సో అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడలో మీరు కళ్ళతో భయపెట్టేశారు, ఎక్స్ప్రెషన్స్ మామూలుగా కాదు. మీరు చూసారా? ఆఫ్ కోర్స్. ఎంత పెద్ద పెద్ద కళ్ళు, మై గాడ్. ఐ లవ్డ్ ఇట్ ఇన్ ది ఫిల్మ్. మీరు చూసారా సినిమా? ఓకే, ఆఫ్ కోర్స్. చెప్పారా మీకు ఎంత బాగా చేశారు అని? చెప్పి లేదు, అంటే మేము అంటే సినిమా వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అయింది అప్పుడు చూసాను. బట్ యా, ఫ్రమ్ దట్ టైమ్ అది ఒక మూవీ వచ్చిన తర్వాత అందరికి దట్ క్యారెక్టర్ ఫిక్స్డ్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. ఏదో ఒక కోపంలో ఒక రియాక్షన్ ఇవ్వాలంటే మీరు దయ్యం లాగానే చూస్తున్నారు. అరే, కోపంగా దయ్యం ఏంది, ఎక్కడో ఉంటుంది దయ్యం లోపల. సో అది క్రాస్ చేయాలి, అది చేంజ్ చేయాలి, ఆ ఇమేజ్ నుంచి బయటికి రావాలని నేను చాలా ట్రై చేశాను. లైక్ బ్లఫ్ మాస్టర్ అవ్వచ్చు, శ్రీనివాస ఆల్ దిస్ కల్కి అండ్ ఆల్ ది ఫిల్మ్. అండ్ అగైన్ కపటదారి ఆల్సో. కపటదారి మూవీలో చూస్తే నా లుక్ చూస్తే మీరు చాలా సోబర్, వెరీ నార్మల్ గర్ల్ క్యారెక్టర్ చేశాను. సో యాస్ ఎన్ యాక్టర్ ఐ ఆల్వేస్ ట్రైడ్ ద డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్. మీరు మోడల్ లుక్లోనూ చాలా బాగుంటారు, ట్రెడిషనల్గా చూపించడం బాగుంటారు కదండి. అండ్ స్క్రీన్లో ఎప్పుడు ఓమ్లీగానే ఉంటాను. సో కపటదారి అంటే మీరు ఏం డిఫైన్ చేస్తారు చెప్పండి, మీరు ఇద్దరు. కపటదారి అంటే దాని అర్థం అంటే ఒక మనిషికి మ్యాన్ విత్ మెనీ ఫేసెస్, అంటే మ్యాన్ ఆర్ ఉమెన్ విత్ మెనీ ఫేసెస్, అంటే ఏది నిజం ఏది అబద్ధం. ఒక చిన్న ఏమంటారు, ఒక మాయ ఉంటుంది. అలా మాయ అంటే యూ నాట్ వాట్ యు సీమ్, లైక్ యూనో లోపల ఇంకేముండొచ్చో తన. అంటే ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడిని కపటదారి అంటారు అనుకుంటా, కృష్ణుడే శకుని నాగ ఇద్దరు అనుకుంటా. కృష్ణుడు కూడా చాలా మాయ చేస్తారు కదా. మీరు ఎప్పుడైనా ఇలా మాయ చేశారు ఎవరికైనా? చేసే ఉంటారు, చేసే ఉంటాం. వాళ్ళని అడగాలి, చేసే ఉంటారు. మీకు తెలుసు కదా నేను వాళ్ళని మాయ చేయలేదు. కమాన్, మై ఫస్ట్
long girlfriend, her name is Maya, so like, you know. Oh, no. Yeah. మీరు చెప్పాలి. యా దట్ ఇస్ ద యు నో మీనింగ్. మీరు మీ బాయ్ ఫ్రెండ్ మాయ చేశారా? అమ్మో అంతా ఏం సింగ్ లేదు. ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఆడవాళ్ళు చాలా మంది ఒప్పుకోరు అసలు ఎస్పెషల్లీ నేను మాయ చేయలేదు అన్నారు. సో ఐ డోంట్ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాలి కానీ నేను మాయ చేయలేదు అన్నారు. హూ ఇస్ దట్ గాయ్? థింక్ ఆల్ దట్ అంటే అంత స్ట్రాటజీ చేసి ఎవరికి మేబీ ఆడియన్స్ కి చేయాలనుకుంటున్నా. ఎప్పుడు ఏ మూవీ చూస్తే కూడా బాగా మాటలు నేర్చుకున్నారండి. ఓ మై గాడ్. అంటే మేబీ ద ఆడియన్స్ దే వాంట్ యు టు బి సింగిల్ సో దే ప్రాబ్లీ థింక్ యు హావ్ దే హావ్ ఎ షాట్ అట్ యు. అది లాజిక్ ఏమో అది. ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. జనరల్గా మీకు ఏ జోనర్ నచ్చుతుంది? నేనైతే సస్పెన్స్ తట్టుకోలేను. ఊరించి ఊరించి చెప్పి చివరిలో ఎప్పుడో చెప్తే ఓ మై గాడ్ అనుకుంటా నేను. నాకు జనరల్గా ట్విస్ట్లు ఇష్టమే. కొంచెం సస్పెన్స్ అనేది సస్పెన్స్ విత్ హారర్ ఐఎమ్ అ లిటిల్ స్కేర్డ్ ఆఫ్. అది కొంచెం భయం ఇది. నేను ఫర్ ఎగ్జాంపుల్ సైలెన్స్ ఆఫ్ ద ల్యామ్స్ ఇవన్నీ కొంచెం చూడటానికి కొంచెం సన్నివేశాలు కొన్ని భయంగా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ద బెస్ట్ విత్ ద horror and suspense, but this is a different kind of suspense. This is more like a crime drama kapatti, and it's first time nenu ilanti cinema chestunnanu where I'm playing like a traffic cop, serious cop officer laga. Yeah, like he's pretty serious. He wants to emantaru oka traffic police nunchi oka regular police avval anukuntadu. He wants to join the crime department and become a like a full fledged, you know, police officer. So that's his. ఒక చిన్న పాప అంటే మర్డర్ కేస్ మిస్టరీని మీరు రివీల్ చేయాలని ఇన్వెస్టిగేట్ చేస్తారు, అదే స్టోరీ? అదే అదేనండి. అంటే ఒక 40 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసిన కేసు, అన్సాల్వ్ కేస్, క్లోజ్ చేయలేదు. ఐమ్ సారీ. అండ్ అది అలాగే ఒక 40 సంవత్సరాల తర్వాత హీరో కంట్లో పడుతుంది ఈ దిస్ కేస్, హౌ హీ కమ్స్ అక్రాస్ తీసుకెళ్ళి. ఎందుకని హీరోకి ఎలా తెలుస్తుంది అంటే ఎట్లా రిలేట్ అవుతారు ఆ కేసు తోటి ఆయన? మూవీ చూడాలి సస్పెన్స్ థ్రిల్లర్ అని మీనింగ్ పోతుంది కదా. చాలా ట్విస్ట్, చాలా ట్విస్ట్లు, అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుకోండి. కీప్ ది క్యూరియాసిటీ. చాలా టర్న్లు ఉంటాయి, లైక్ యు నో, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యు బై ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. మీరు సస్పెన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు చెప్పాలి? జనరల్ గా బర్త్డే గిఫ్ట్స్ ఇస్తుంటారు ర్యాపింగ్ చేసేసి మొత్తం అన్ని తీరా చూసి లోపల ఏముండదు. ఇట్లాంటి నథింగ్, అంత ఫ్యాంటసీ అది ఇది ఏం లేదు. బట్ ఐ యూస్ టు లైక్ హారర్ మూవీస్ అ లాట్. అంటే ఎక్కడికి పోతా చిన్నవాడు చేసే ముందు చాలా మూవీస్ చేసేవాడిని. ఇట్స్ నాట్ ఎ హారర్ మూవీ, యు కాంట్ పీపుల్ బ్రాండెడ్ ఇట్ యాస్, యు నో, ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. యా, ఇట్ వాస్, యా, ఎవరైనా దయ్యం అంటే హౌ డు యు నేమ్ ఇట్? ఎలిమెంట్స్ ఉంటాయి. For me, horror cinema is like something like The Exorcist or Conjuring. I used to love horror films. Evil Dead is not exactly a horror, it's a slasher movie, like a horror slasher movie. Like true horror movies until like, you know, Exorcist, it's the scariest movie of all time. And so I used to love Conjuring. Okkati kuda vadalene just anni watch chesthe unnavarni. Horror cinema ni enjoy. Okkale chustara lepte andaru okkale light anni off chesukoni. Oh my god. Yeah, even I don't know, it's crazy. I get scared now. But I still remember, like, you know, a friend of mine naku almost oka bet oka 5 lakhs bet kattadu. నీకు దమ్ము ఉంటే ఈ సినిమా ఆ సినిమా ఒక్కడే చూడాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ పాట చేయకుండా కళ్ళు మూసుకోకుండా చూడాలి. నేను చేయలేకపోయాను. నేను ఎందుకంటే అది 5 లక్షలు ఇచ్చినా కూడా ఇప్పుడు నేను నిద్రపోవాలి, 5 సంవత్సరాలు నిద్రపోను కదా నేను. అది ఇక్కడ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ సక్సెస్ఫుల్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ప్రాఫిటబుల్ జానర్. ప్రాఫిటబుల్ జానర్ డబ్బులు పెట్టి మేము భయపడటానికి వెళ్తాం. ఏ ఇండస్ట్రీలో చూడండి, డబ్బులు జనరల్గా తక్కువ ఖర్చు పెట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ హారర్ సినిమాకి. వెదర్ ఇట్స్ ద రింగ్ ఆర్ ద గ్రజ్ ఆర్ లైక్ యునో కాంజరింగ్ ఆర్ సో మెనీ. ఎనీవే, వీఆర్ డీవియేటింగ్ టాపిక్స్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ హారర్ ఫిల్మ్స్ అదంతా పోయింది. ఓకే, సినిమాలు ఎలా తీస్తాము హారర్ ఫిల్మ్ అప్పుడు తెలియదు, అప్పుడు తెలియదు, సినిమా చూస్తే తెలుస్తుంది. లాట్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ వస్తున్నప్పుడు అగైన్ most of the films are like thriller. It's very successful. Manaku kuda like thriller suspense untadi. So I started liking thriller films again. Kapadadari vachinappudu kuda I watched the film.
ముందే చూసాను బికాజ్ ఐమ్ కన్నడ గర్ల్ హావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ దెన్ ఇలా ప్రదీప్ డైరెక్టర్ కాల్ చేసి ఇలా చేస్తున్నాము చేస్తారా మీరు ఐ సెడ్ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ చేయొచ్చు అని ఐ జస్ట్ గాట్ ఇన్ టు ద మూవీ ట్రాఫిక్ ఆఫీసర్ సో జనరల్గా మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐఓ కనిపించినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంటుంది చెప్పాలి ఫన్నీగా కావచ్చు మన సిగ్నల్స్ జంప్ చేయడము లేకపోతే లైన్ క్రాస్ చేయడము ఫోటోలు థ్యాంక్ఫుల్లీ నాట్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ థ్యాంక్ఫుల్లీ నాట్ ఫర్ దాట్ బట్ ఐ థింక్ ఐ ఎందుకు పట్టుకున్నారో యా ఐ థింక్ సిగ్నల్ క్రాస్ చేశారా సిగ్నల్ క్రాస్ లేకపోతే ఒక లైన్ ఉంటుంది కదా హారిజాంటల్ దాన్ని ముందుకు వెళ్ళినా కూడా ఈ మధ్య ఫోటోలు తీసి మనం పంపిస్తున్నారు అవునవును దాని ముందు లైక్ యా అదే లైట్గా క్రాస్ అయ్యాను అండ్ దానికి పట్టుకున్నారు ఫైన్ సార్ ఇండియా చాలా మారింది అంటే నా ఫేస్ చూసి పర్లేదు వెళ్ళిపోమన్నారు బట్ ఐ సెడ్ ఐ వాంట్ టు పే ది ఫైన్ సో హి వెరీ రిలక్టెంట్ నో 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 బట్ హి ఆల్సో సెడ్ లైక్ యు నో హి వాస్ గోయింగ్ టు గివ్ ఇట్ టు మీ హి వాంటెడ్ టు ఫైన్ మీ ఐ సెడ్ మీ మొహమాట పడకండి ఇచ్చేసేయండి నేను కడతానని చెప్పి సో అది ఎప్పుడు జరిగింది 2 ఇయర్స్ బ్యాక్ నా జిమ్ బైట యా 2-3 ఇయర్స్ బ్యాక్ యా మీకు ట్రాఫిక్ ఆఫీసర్ కనిపించగానే ఏమనిపిస్తుంది రోడ్ మీద పే చేశాను నేను బట్ నాట్ మీరు పే చేశారు దేనికో చెప్పండి అంటే నాకు తెలియదు అది వన్ వే అని వెళ్ళాను టూ వీలర్లో పట్టుకున్నారు అండ్ అప్పుడే తెలిసింది ఓకే ఇది వన్ వే నాకు తెలియదు అండి అన్న ఓకే పే చేయండి అని సరి చేస్తాం అంతే అండ్ మై మామ ఇస్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ సో నేను చిన్నప్పుడు ఐ సీన్ హిమ్ ట్రాఫిక్లో స్టాండింగ్ దేర్ అండ్ ఓ హీ ఇస్ ఎ ట్రాఫిక్ కాప్ యా ఐ మీన్ బిఫోర్ ఓకే నౌ హీ ఇస్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ నౌ ఓకే యా ఓ జస్ట్ లైక్ మీ ఫిల్మ్ యా ఓకే స్టడీడ్ అండ్ హి గాట్ ఇన్ టు దట్ సో నేను చూసి ఐ గ్రో అప్ సో నేను పోలీస్ రోల్స్ చేస్తున్నప్పుడు అగైన్ కపడదారి చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ దట్ యు నో ఐ హవ్ సీన్ దట్ చిన్నప్పటి నుంచి సో ఇట్ వాస్ నైస్ అండ్ హీఈస్ వెరీ ప్రౌడ్ ఇప్పుడు నేను ఆ యూనిఫామ్ పెట్టినప్పుడు వేరే మూవీస్లో అవన్నీ ఫొటోస్ పెడుతుంటాను సిఎమ్ లైక్ హీ విల్ బి ఆల్వేస్ టెల్లింగ్ రియల్గా ఇలా ఉండదు రియల్గా జీన్స్ వేసుకోరు పోలీస్ అది ఇది చెప్తుంటారు సో ఇట్స్ ఆల్వేస్ ఇంటర్లింక్డ్ వెన్ ఐ గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ నాకు చాలా నచ్చుతుంది సో అంటే ఇప్పుడు జనరల్గా ట్రాఫిక్ ఆఫీసర్కి క్రైమ్కి వెళ్ళాలంటే కనుక అంత పాసిబిలిటీ ఉంటుందా తను ఇన్వెస్టిగేట్ చేసే అంత ఫీజిబిలిటీ ఇస్తారా ఇవ్వరు యాక్చువల్లీ ఇట్స్ అవుట్ ఆఫ్ హీఈస్ నాట్ సపోజ్ టు హీ ఓ షీ ట్రాఫిక్ కాప్ దే ఆర్ నాట్ సపోజ్ టు వాళ్ళ డ్యూటీ అది కాదు దానికి తెలిసింది ఒక సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి జరిగింది అండ్ హి వాంటెడ్ టు బి రెస్పాన్సిబుల్ యా ఆ కేస్ ని సాల్వ్ చేయాలి ఎందుకంటే మీ సుపీరియర్ ఆఫీసర్స్ ఆ కేసుని పక్కన పడేశారు అండ్ తనకి ఎక్కడో ఒక చిన్న ఏమంటారు ఒక సిక్స్త్ సెన్స్ వచ్చింది లైక్ దీంట్లో ఏదో తేడా జరిగింది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు నేను చూసుకోవాలని చెప్పి నేను ఈ కేసు సాల్వ్ చేయాలని చెప్పి హీ గెట్స్ డౌన్ టు ఇట్ అండ్ ఇట్ సాల్వ్స్ ద కేస్ హౌ హీ సాల్వ్స్ ట్విస్ట్లు టర్న్లు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి సో దట్స్ ద ఫిల్మ్ టోటలీ సీరియస్గా వెళ్తుంది ఈ సినిమా అనుకోవాలా లేదంటే ఎలా ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుందా ఇందులో అదర్ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇట్స్ అ క్రైమ్ డ్రామా సో ఆబ్వియస్గా కొంచెం సీరియస్గానే ఉంటుంది యూ కాంట్ ఎక్స్పెక్ట్ యు నో లోడ్స్ ఆఫ్ కామెడీ అండ్ లోడ్స్ ఆఫ్ రొమాన్స్ అండ్ ఆల్ దాట్ లైక్ యునో వెన్ యాక్చువల్గా కన్నడలోనూ ఈ ట్రాక్ వెన్నెల కిషోర్ ట్రాక్ లేదు అది తెలుగులో ఇంజెక్ట్ చేశారు సో అది అక్కడక్కడ కొంచెం లైట్గా రిలీఫ్గా వస్తుంది అది సో హీరో హీరోయిన్కి మధ్య లవ్ స్టోరీ ఏమైనా ఉంటుందా కన్నడలో ఇల్లిల్లి లేదు ఏమైనా ఎడిషన్స్ జరిగాయి ఇట్స్ అ వెరీ సటిల్ లవ్ స్టోరీ యా చూపులతో సినిమాలో ఒకసారి కూడా ముట్టుకో నేను ఎగ్జాక్ట్లీ వాంట్ అంటే డైరెక్టర్ని ఎప్పుడూ అడగలేదు ఇది కూడా కొంచెం యాడ్ చేయండి సో స్క్రిప్ట్కి అది డిస్టర్బ్ అవుతుందని వి విల్ లైక్ ఓకే యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ 80% ఆఫ్ ద ఫిల్మ్స్ లవ్ స్టోరీ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేయొచ్చు సాంగ్ కూడా చాలా బాగుంది అది కలలో ఒక కనుపాప మీనింగ్ అనిపిస్తుంది అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అంత జనాలకి అంత నచ్చుతుంది అని చెప్పి చాలా మంది మ్యూజిక్ ఇస్ అ వెరీ బిగ్ పాయింట్ యు నో ప్లస్ పాయింట్ ఆన్ ద మూవీ లిరిక్స్ చాలా బాగా అనిపిస్తాయి జనరల్ గా సుమంత్ గారు సెటిలర్స్ ఎలా ఉంటారు ఇలానే కామ్ గా సైలెంట్ గా బోరింగ్ గా ఉంటారా బోరింగ్ ఇంత స్లోగా కామ్ గా మాట్లాడుతుంటే ఎలా అండి అంటే మేము అంతేనా నిజమే నాకు అలా అనిపిస్తుంది
లేదు అంటే నేను ఐ హావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోకులు వేస్తాను కానీ నా జోకులు కొంచెం విచిత్రంగా ఉంటాయి. విచిత్రమైన జోక్ ఒకసారి ఎప్పుడైనా మీతో వేశారా? అంటే సెట్ లో అన్ని సీన్స్ సీరియస్ గా ఉంది కాబట్టి నాతో ఎమోషనల్ సీన్స్ ఉంది కాబట్టి వి కుడెంట్ స్పీక్ ఇన్ దట్ జోనర్. బట్ ఐ మేక్ హియర్ అండ్ దేర్ ఐ మేక్ యు లాఫ్. Yes, yes. కొంచెం ఉంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం. అంటే మాట్లాడితేనే తెలుస్తుంది. మీ నుంచి ఒక కామెడీ ఫిల్మ్ వస్తే బాగుంది అనుకుంటున్నాను నేను. టోటలీ కంప్లీట్ ఎంటర్టైనర్ అప్పుడు ఇలా కనిపిస్తారో. నెక్స్ట్ మై నెక్స్ట్ ఫిల్మ్. అది ఛాలెంజింగ్ రోల్ మీకు ఎందుకంటే మీ క్యారెక్టర్ కి ఎగ్నెస్ట్ గా అనగనగా ఒక రౌడీ విల్ హావ్ దట్స్ అ గ్యాంగ్స్టర్ కామెడీ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ యామ్ డూయింగ్ అ రోమ్కామ్ రొమాంటిక్ కామెడీ ఇట్స్ లైక్ ఎ మెచ్యూర్ రొమాంటిక్ డ్రామా కామెడీ సో ఫస్ట్ టైం మళ్ళీ రావా తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ చేస్తున్నాను సో దట్ విల్ హావ్ మై నెక్స్ట్ టూ ఫిల్మ్స్ విల్ హావ్ లాట్స్ ఆఫ్ కామెడీ ఫర్ షూర్ యా and different type of comedy nandita meeru sumanth gar gurinchi munduga meeku telsa ante ayina em cinemalu chesaru meeru ayina cinemalu em watch chesara mee favorite enti adhe antaru and malli rava ante malli rava ni konja baadha estundi chuste exactly avunu papa tan cheyalsindi dates ni enduko it didn't work out like you know meeru kuda chaala cinemalu ala vadilesukunnaru kaani bayataku vachala chaala hit ayyayi upiri kuda meeke first vachindi ani vinnanu nenu upiri raledu please Upiri was always Nag and Karthik, Nag Mama and Karthik, and Karthi, because they wanted to make it in dual languages. So, ipudu Karthi is both of them are popular in both languages. Kabatti, like you know, it was always them. I'm not popular in Tamil. Like, kani konni cinemalu udilesukunnanu koncha baadhaga untundi. Konni. Nijanga feel aitara? Nuve kavali. Nuve kavali naaku offer vachindi. Ravi Kishore garu icharu, but dan tarvata. He compensated me lende dan tarvata gauri cinema teesi hit chesaru so compensated him compensated sir it always happens andarki jarugutundandi andarki ee movie vadesina tarvata ee hero aina like ippudu konni konni miss avutayi konni konni ala vastayi so adi sahajam with prati actor ki ante ippudu chaala pedda superstars kuda కొన్ని స్క్రిప్ట్లు లైక్ మొన్నే కదా సుకుమార్ వాజ్ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్ విత్ మహేష్ ఇన్స్టెడ్ లైక్ ఇట్స్ నౌ బన్నీ ఈస్ డూయింగ్ ఇట్ రైట్ ఏదో ఒకటి ఉంటాయి అలాగా కొన్ని అందరికీ జరుగుతాయి అందరికీ యూనో క్రాక్ సినిమా అనేది వుడ్ హావ్ గాన్ లైక్ యూనో టు ఇక్కడ అక్కడ 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 థింక్ యూనో ఇట్ వుడ్ హావ్ కమ్ లైక్ యూనో అందరికీ యూనో సహజమే ఇండస్ట్రీలో జనరల్గా మీరు స్టోరీ వినేటప్పుడు డైరెక్టర్ యాంగిల్లో వింటారా అంటే చూస్తారా ఆ స్టోరీని లేదా హీరో యాంగిల్లో చూసి ఓకే చెప్పాలనుకుంటారా లేదా ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని ఆలోచించి ఓకే చెప్తారా ఎట్లా అన్నీ చూడాలి అన్నీ చూడాలి కేవలం ఒకటే కాదు అన్నీ చూడాలి లైక్ యూనో ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి కొన్ని సినిమాలు చాలా బాగా తీస్తారు ఒక పలానా హీరో మూలంగా ఆడవు లైక్ యూనో అది 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 రాత అంతే అండ్ కొన్ని సినిమాల్లోనేమో నేను అద్భుతంగా యాక్ట్ చేస్తానని నేను అనుకుంటాను డైరెక్టర్ సరిగ్గా తీయడు సో ఇట్స్ లైక్ యునో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ జస్ట్ నాట్ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో క్లిక్ అయినా ఫట్ అయినా లైక్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఆ హీరోకి లేకపోతే ఇఫ్ ఇట్స్ అ హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ లైక్ హీరోయిన్కి డైరెక్టర్కి blame the up or the down first we have to bear the brunt you know ippudu nen jaru udaharan cheptunnanu oka cinema nadu flop ayind ankonde they won't say like you know rajmohan rao vallu vallu ayina produce chesina cinema flop ayindani suman cinema flop ayindani cheptaru same way we get the credit also so it's a combination of everybody nen ante meer story vinnappudu ఆ స్టోరీ యాక్సెప్ట్ చేయాలి అంటే ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనే కన్సర్న్తో యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటే నాకు నచ్చాలి కొన్ని క్యాల్కులేషన్స్ కూడా ఉంటాయి చెప్పలేము ఎందుకంటే కొన్ని సినిమాలు నేను చూస్తాను అది ఎలా ఆడిందో నాకు కొన్ని సినిమాలు నాకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేర్లు చెప్పను కానీ నేను కొన్ని సినిమాలు ఇది ఎలా ఆడింది అని అనిపిస్తుంది బట్ జనాలకి లైక్ యూనో దే లైక్ ఇట్ దే లైక్ I don't know why it is the sometimes. Sometimes we don't like hit films also, right? Yeah. It happens. Yeah, we don't. We don't. Lucky ga majority,
పది హిట్ సినిమాల్లో నాకు అట్లీస్ట్ ఒక ఎనిమిది నాకు గ్యారంటీగా నచ్చుతాయి. ఆ రెండు అనిపిస్తాయి, ఆ రెండు ఉంటుంది, రెండు సినిమాలు ఉంటాయి. ఎందుకు ఎందుకు హిట్ అయింది మనకి తెలియదు, ఆడియన్స్ కొన్నాటి కనెక్ట్ అవుతారు. మీ సినిమాలు మీకే ఎందుకు హిట్ అయ్యాయి తర్వాత చెప్తాను. ఆ రెండు సినిమాలు ఏంటనా? మీరు ఎలా చూస్ చేసుకుంటారు సినిమాలు? అంటే స్టోరీ బాగుండే తీసుకుంటారా, రెమ్యునరేషన్ బాగుండాలనుకుంటారా, ఎలా? యాక్టర్గా ఏం విన్నాను, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను ఫోన్లో వింటాను. సో ఆ సైడ్ అటు సైడ్ ఉన్నాయి, యా, బికాస్ ఐ విల్ బీ ఇన్ బెంగళూర్ ఆర్ హైదరాబాద్. అలా జరగలా ఇప్పుడు. అలాగే ప్రదీప్ కాల్డ్ మీ. Yeah, but you know the script, na? But still, most of the times, it's happening. Yeah, first time call, lo. Oh, I'm very surprised. I'm not even like that. Phone, lo. Like, you know, usually, I like reading. The first call, lo, one line, na, chaptaro. Nain one then, line, lo, yes, cinema upkon nai. Adi nachin nante second call kastadi. Adu ka 2 hours, 1.5 hours pothundi. Yeah. So, varu ka vyakti naak tali do voice lo ne ka story winter nante visualize it. Screen lo ila vastundi enti ani. దెన్ యా అది నాకు బోరింగ్ కొట్టలేదు. స్లీప్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ స్లీపీ. అంటే నాకు ఏమనిపించింది అంటే ఐఎమ్ నాట్ స్లీపీ అంటే ఈవిడ జనరల్గా స్టోరీ చెప్తున్నప్పుడు నిద్రపోతా ఉంటారేమో ఫోన్. స్పీకర్ పెట్టుకొని ఐ విల్ బీ ఇన్ సోషల్ మీడియా అండ్ ఐ విల్ బీ లిజనింగ్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. అది ఫస్ట్ నుంచి ఎన్ని వరకు ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు థర్డ్ మీటింగ్ లో డైరెక్ట్ మీట్ చేస్తాం. ఎనీ ఏం డౌట్స్ ఉంటాయి అవన్నీ స్టాప్. ఇఫ్ యు డోంట్ లైక్ ఇట్ ఐ నాకు నచ్చలేదు అంటే ఫోన్ లో కాదు, నాకు నచ్చకపోతే నేను ఆపేయమంటాను. నేను ఇది ఇంకా చాలు, ఇది నేను దానికి సూట్ కాను, ఆ కథకి సూట్ కాను. ఎందుకు ఐ డోంట్ వాంట్ వేస్ట్ హిస్ టైం, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. దట్స్ వాట్ మోస్ట్ ఆఫ్ ద మహా అంటే ఎందుకు నేను క్లియర్ గా చెప్తాను. వాళ్ళు ఫీల్ అవుతారని అనుకోరా? ముందు అనుకునేవాడిని, బట్ ముందు చాలా సార్లు ఫుల్ నాకు 15 నిమిషాల్లోనే తెలిసిపోతుంది దీంట్లో విషయం ఉందా లేదా అని. కానీ కొన్ని సినిమాలు తప్పదు, అలా అది వినాల్సి వస్తుంది ఒక ఆబ్లిగేషన్గా. కానీ ఈ మధ్య నేను ఎక్కడైనా బాగాలేకపోతే నేను చెప్పేస్తాను, కానీ పొలైట్గా చెప్తాను. ఇది నేను కథ బాగాలేదని కూడా చెప్పను. నేను దీనికి సూట్ కానని చెప్తాను. చక్కగా తప్పు. నేను ఐ లిజన్ టు ద హోల్ స్క్రిప్ట్. అంటే యా, ఈవెన్ ఇఫ్ యు డోంట్ లైక్ ఇట్, యా, వాట్ టు డు, యు నో. ఈ షూటింగ్ మొత్తం చెన్నైలోనే చేశారు? యా, కంప్లీట్ గా అక్కడే జరిగింది. మొత్తం కాదు, లైక్ యా, అబౌట్ 90% వి డిడ్ అబౌట్ 5-6 డేస్ ఇన్ హైదరాబాద్. నాట్ ఈవెన్ 5-6 డేస్, యా, జస్ట్ 3-4 డేస్ ఇన్ హైదరాబాద్ అంతే. బట్ మెజారిటీ ఆఫ్ ది షూటింగ్ ఇన్ చెన్నై. అంటే మీరు చాలా అలోన్ గా ఉండడానికి ఇష్టపడతారు అని అందరికి తెలుసు, కానీ మేము లాక్డౌన్లో ఒక్కళ్ళే ఉండడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టిప్స్ ఏవో చెప్తే అది మీరు కూడా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ అండ్ ఐ వాజ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ బికాస్ ఆల్ ద అదర్ పీపుల్ ఆర్ లైక్ You get a lot of time for yourself. No obligation to like go out ikkada ee party ki eltam lekapothe aa dinner ki eltam lunch ki eltam. Kale unnapudu em chestaru cheppandi? Phone lone untara lekapothe TV chustu untara, books chadutuntara, em chestaru? Phone meda ekku undano, but I like listening to podcasts. Ante telusu kada meeku, cheppandi. Radio on demand, like, you know, could be TED talks, it could be like but everything you can listen. Yeah, you can listen to podcasts about meditation, you can listen to podcasts about I listen to podcasts about sports and movies. Meeru meditation? No, you're into meditation. I tried, na valla gaadu. Nanita meerane cheppochu kada Sumanth garini pelli chesukomani ani cheppi. Ala cheppali kada endi enduku the freedom isthe narakam chupistanu. Happy ga Valentine's Day iddaru kal celebrate chesam. Narakam chupistanu. Narakam ante ala avadu na bad way, but meer camera mundu narakam ani cheptunnaru. Chaala mandi pelli chesukodaniki ready ga unnaru. Enti idi narakam ante naaku, I'm not saying like, you know, bad, abusive or anything, but I'm so into myself that once you start so loving yourself, so it's into, like I'm so into myself, like I'm so, you know, okay, ekakini, like, you know, it's, I don't know, maybe someday, never say never.
Maybe. So I think she also mana cheppindi why did you say why get married and cheppindi morning ival poddune before the interview I said it's not necessary andi like I'm very happy like when my friends get married and like I'm very happy for them most it's of my friends yeah. most of my friends are married and they have kids and but some of them are not andaro pelli chesukokkarledu kontha 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 mandiki suit kaadu kontha mandiki adi cheppanu kada I gave you 2-3 examples you know is Ratan Tata is he not is not married Abdul Kalam examples like, you know, see such great men such great men yeah there are some great men who was solo you know it's okay and great women also who are solo meeru generally cinemalu anni bhashalo chusestarante kada nijama అన్ని భాషలు కాదు చాలా ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాను డెఫినెట్లీ నాకు సినిమాలు అంటే ఇష్టం నాకు సినిమాలు ఫర్ మీ ఈజ్ నెంబర్ వన్ దాని తర్వాత వెబ్ సిరీస్ అండ్ వెబ్ సిరీస్ ఆల్సో నాకు మినీ సిరీస్ అంటే ఒక సీజన్లో అయిపోవాలి ఐ కాంట్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ నాకు ఐడియల్గా ఏంటంటే 2.5 hours అయిపోవాలి క్లోజర్ ఉండాలి బట్ ఐ ట్రై టు సీ ఫిల్మ్స్ నాట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ డెఫినెట్లీ ఇంగ్లీష్ తెలుగు ఫర్ షూర్ ఇంగ్లీష్ అండ్ హిందీ నందిత శ్వేత గారు సో ఫైనల్గా అంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు వాట్ వాజ్ ద మెమరబుల్ మూమెంట్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటో చెప్పండి ఒకేసారి తమిళ తెలుగు షూట్ చేసింది మెమరబుల్ యాక్చువల్లీ in spite of that mosquito was that's the only thing I can think of oka location lo shoot chesam babo yok awesome only mosquitoes nenu asalu inni domalu asalu chudaledu battle lopala battle lesukuna kuda ala battle lopala was bothering it was like what are you doing jeans veskuna kuda jeans bite nunchi kuttestunnayi ento acha acha that was the one thing we both can't forget at all apart from that like you know everything was at the time tamil and telugu shoot chesa nenu so adi oka memorable in the first experience with two different heroes and switch on to tamil and telugu at the time dialogues ivanni overall movie ne oka manchi experience anamata this is your first bilingual yeah okay but it's a good and the remake it's a good formula ante it's ante producer it's cost effective for the producer Chaitanya did a couple, I think. He did Yemai Chesave, you know, that was done in 2 languages. And our trend, I like to continue that trend. Ante ippudu 100 rupayalu normal ga 10 kotlato rendu cinemalu chesthe ee method follow aithe you can finish 2 movies and 8.5 crores. You'll save like, you know, 1.5 crore or something. మీరు మంచి ప్రొడ్యూసర్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది చాలా క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ ఉంది కదా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద మేము చిన్నప్పటి నుంచి ప్రొడ్యూసర్స్ సో ఐఎమ్ మై ఫాదర్ ఇస్ అ ప్రొడ్యూసర్ వీఆర్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ సో ఐ థింక్ లైక్ అ ప్రొడ్యూసర్ ఆల్సో అందుకని ఇవన్నీ ఎక్కువ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం కపటదారి సినిమా ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇన్వెస్టిగేటివ్ స్టోరీ సస్పెన్స్ థ్రిల్లర్ మీ నుంచి వస్తున్న ఒక డిఫరెంట్ మూవీ అగైన్ సో మీరు ఉన్నారంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి ఎందుకంటే మీరు చాలా చూజీగా తీసుకుంటారు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు ఇంతకుముందు నేను చెప్పినట్టు హీరోయిన్కే ఉండాలి అని పరిమితం కాకుండా ఉంటారు చూసారా దట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ మీ నుంచి ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ సుమంత్ గారు ఇలానే కంటిన్యూ చేయాలి సక్సెస్ అని సూపర్ డెఫినెట్గా వాళ్ళు వెళ్తారు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది కాబట్టి దిల్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కపటదారి మూవీ టీమ్ సుమంత్ గారు అలాగే నందిత శ్వేత గారు ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద షో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ